అందరికీ చెప్పేం, నేను రాజేష్ మహాసేన్, వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైజాగ్లో వైవి సుబ్బారెడ్డి గారికి చేదు అనుభవం. ఇదివరకు వైసీపీ వాళ్ళని ప్రజలు అడ్డుకునేవారండి, సామాన్య ప్రజలు. వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ గడప గడపకు వస్తూ ఉంటే అడ్డుకుని సామాన్య ప్రజలు ప్రశ్నించేవారు. ప్రశ్నిస్తూ ఉంటే పాపం వైసీపీ వాళ్ళు ఏదో విధంగా తప్పించుకునేవారు. తెలుగుదేశం కార్యకర్తలు అండి, తెలుగుదేశం వాళ్ళు ప్రోద్బలం తెలు అందరూ వచ్చేస్తున్నారండి అని తెలుగుదేశం మీద నెట్టేసి ఏదో తప్పించుకునేవారు. ఇక ఇప్పుడు పరిస్థితి ఎక్కడిదాకా వస్తుందంటే పాపం వాళ్ళకి వైసీపీ కార్యకర్తలే చీకొట్టే పరిస్థితి, వైసీపీ కార్యకర్తలు కొట్టి తరిమేసే పరిస్థితి. వైసీపీ కార్యకర్తలు తిరగబడిపోతుంటే పాపం వైసీపీ నాయకులు పోలీసులను తెప్పించుకుని పోలీస్ సెక్యూరిటీలో మీటింగులు పెట్టుకునే పరిస్థితి. అయితే ఈ వైజాగ్లో ఇండోర్ మీటింగు ఎక్కడో ఏదో కళ్యాణ మండపం హాలేదు తీసుకున్నారు, వైసీపీ కార్యకర్తలను పిలిపించుకున్నారు. పిలిపించుకుని వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడతారనే సమయానికి కార్యకర్తలు తిరగబడిపోయారు. కార్యకర్తలు తిరగబడిపోయారు, ఎంత వైసీపీ కార్యకర్తలు అన్నా వాళ్ళు ఆంధ్ర ప్రజలే కదండి, వాళ్ళు నష్టపోయారు కదా. ఈ వైసీపీ నాయకుల్ని ఎలా తిడుతున్నారు ఒకసారి చూడండి మీరు కూడా. పోలీసులు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో, అంతమంది పోలీసుల్ని సెక్యూరిటీ పెట్టుకుని తప్ప వైసీపీ నాయకుడు అని కూడా బయట తిరగే పరిస్థితులు లేవు. ప్రజలు కొట్టేస్తున్నారు, ప్రజలు తరిమేస్తున్నారు. ఒక దొంగను లేకపోతే ఒక జేబులు కొట్టేవాడునో ఓ దోపిడీదారునో చూసినట్టు ప్రజలు తరిమి కొడుతున్నారండి. తరిమి కొడుతుంటే పాపం అంత పోలీస్ సెక్యూరిటీ, పాపం అందుకే జగన్ అని కూడా చూడండి, ఎక్కడికైనా వచ్చినప్పుడు పరదాలు కట్టించేస్తాడు, బార్కెట్లు కట్టించేస్తాడు, పోలీసులను చుట్టూరా పెట్టుకుంటాడు. చూశారు కదా మొన్న పులివెందులో ఆయన వెళ్తా ఉంటే పాపం ఒక వికలాంగుడు అతను పెన్షన్ తీస్తారని జగన్మోహన్ రెడ్డి కాన్వేమికి ఇచ్చినాడు రాయి, బయట రానివ్వలేదు సిగ్గుపడి. మా పులివెందుల్లోనే మా వాళ్ళే మా మీద రాళ్ళు ఇచ్చినట్టున్నారంటే ఏమైపోద్దు నా పరువు మంట కలిసిపోద్దని బయటికి రానివ్వలేదు. అందుకే పాపం జగన్ అని ఎక్కడికి వెళ్ళినా పోలీసులు లేకుండా పాపం కాల్ బయటపెట్టడండి. అర్థం చేసుకోవాలి ఆయన పరిస్థితి కూడా. ఇక ఆయన పరిస్థితి అలాగుంటే ఇక సామాన్య నాయకుల పరిస్థితి వైసీపీ నాయకులు చూడండి, కొట్టబోయారు జనం. తిరగబడిపోతుంటే ఏం చేయాలో తెలియక హలో పోలీస్ అని 100 ఫోన్ చేసి పోలీసు వాళ్ళు రప్పించుకుని వాళ్ళ సెక్యూరిటీలు మీటింగ్ పెట్టుకునే పరిస్థితి దిగజారిపోయింది వైసీపీ. వైసీపీ కార్యకర్తలతో కూడా తన్నులు తినే బతుకి ఏం బతుకండి, ఇది అవసరం ఈ పార్టీ ఈ రాష్ట్రానికి. నాకు తెలిసి 2024 తర్వాత ఈ పార్టీ కనుమరుగైపోద్ది. ఎక్కడ మనం భూతాత్వం పెట్టి ఎత్తుదామంటే మనకు ఎక్కడ కనపడదు. ఒకసారి మళ్ళీ చూడండి ఈ గొడవ. పైన నాయకులు పాపం చెప్పడానికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నారు, అవ్వండిరా రే నాయకులు మాట చా నాయకులు లేదు ఈకలు లేదు. ఎవర్రా మీరు నాయకులు, రాష్ట్రాన్ని నాశనం చేసిన నాయకులు, మీరో నాయకులే నాయన కింద నుంచి అరుపులు. ఏ వైసీపీ కార్యకర్తలే వైసీపీని కొట్టడం తయారైతే ఇంకెవరు కాపాడగలరండి వీళ్ళని. అదండి పరిస్థితి, వైసీపీ పరిస్థితి. అయితే వైవి సుబ్బారెడ్డి గారికి కూడా చేదు అనుభవం ఎదురైందట. వైవి సుబ్బారెడ్డి గారికి ఒకరికే కాదు, వైసీపీలో ఉంటే ఏ వాడి పరిస్థితి అన్నీ ఇంతే ఉంటాను. మరి జై భీం, జై భారత్, జై జయ మహాసేన.